ఐఏఎస్ల కమిటీ నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి రవాణా శాఖలో ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆదాయ శాఖల పనితీరు మీద సీఎం జగన్ సమీక్ష దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత సులభతర విధానాలపై అధ్యయనం కోసం ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు నాటుసారా తయారీ వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలన్నారు రవాణా శాఖల ఆదాయం పెంపుకి చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆదాయాలను సమకూర్చే ప్రభుత్వ శాఖల పనితీరును సీఎం జగన్ గురువారం తాడేపల్లిని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఇందులో రిజిస్ట్రేషన్ మెరుగుదలలో పెద్ద సంక్షోభం ఎక్కడ వస్తుందంటే పల్లె ప్రాంతాలలో వ్యవసాయ భూములు అమ్ముతున్నారు అమ్ముతుంటే ఆ భూములకి పట్టాదార్ పాస్ పుస్తకాలు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు ఇవ్వట్ల వేలకు వేలు లంచాలు మింగుతున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయం వాళ్ళు కూడా లంచాలు మింగుతున్నారు అక్కడ లంచం తీసేస్తే ఆ డబ్బులు లంచాన్ని డబ్బులు కనుక ప్రభుత్వాలకు వస్తే కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి అది దాన్ని ఎలాగ పెట్టాలి అంటే ఆన్లైన్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సాధ్యం అవుతుంది ఇప్పుడు ఇదివరకు కరెంటు బిల్లుల దగ్గర లంచం ఇచ్చేవాళ్ళం టెలిఫోన్ బిల్లుల దగ్గర లంచం ఇచ్చేవాళ్ళం కార్పొరేషన్ ట్యాక్సుల దగ్గర లంచం ఇచ్చేవాళ్ళం అంటే ఐదు అయిందంటే ఓ యాభై రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చేది వెయ్యి రూపాయల ట్యాక్స్ అంటే ఓ వంద రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఫోన్లోనే పే చేసేస్తున్నారు అట్లాగ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పు రాకపోతే ఈ దోపిడీ నడుస్తూనే ఉంటుంది అక్కడ తింటుంది వాళ్ళు ఇదివరకు ట్రా ఈ ఆర్టీఏ కార్యాలయాల దగ్గర కూడా ఇట్లాగే ఉండేది ఇప్పుడు మ్యాక్సిమం ఆర్టీఏ సేవలన్నీ వెహికల్ రిజిస్ట్రేషన్ దగ్గర జరిగిపోతున్నాయి కదా డైరెక్ట్గా బయట దానివల్ల ఆడక లంచాలు పోయి గవర్నమెంట్కి డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది ఇలాంటి కొన్ని సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదా ఆయనకి మనకైతే తెలియదు జరుగుతుంది అక్కడ లేకపోతే ముంచెత్తిన వా